हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वाली रेसिपीज एंड टिप्स। फ्रेंड्स, ई रोज मन रेसिपी कोंचम डिफरेंट गा सोरकाय तो पच्चड़ी मुक्कल चेसुकुंदामा। मरी ई सोरकाय पच्चड़ी मुक्कल कोसम सोरकायनी मुंदुगा पैनन्न पील्लंता तीसिवेसी शुभ्रंगा कडिगी चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकुंदामु। నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలానే 1.5 స్పూన్ కారం, కారం మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలానే 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ మెంతుల పొడి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అలానే మెంతిపిండి, ఇవి నాలుగు సొరకాయ ముక్కలకు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 స్పూన్లు ఆయిల్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ ని కొంచెమే వేసుకున్నానండి. మనం మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా, ఆ పోపులో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాం. కాబట్టి 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడి ముక్కలకి మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చనపప్పు, అలానే మినపప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపు కొంచెం వేగింది అనుకున్నాక ఒక ఎండిమిర్చిని కట్ చేసి వేసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకును వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా సొరకాయ పచ్చడి, ఆ పచ్చడి ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ సొరకాయ పచ్చడి ముక్కలు అసలు తడి తగలకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకైనా స్టోర్ ఉంటుందండి. ఈ పచ్చడి ముక్కలన్నింటినీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలానే తాలింపు అంతా మనం పచ్చట్లో వేసుకున్నాం కదా, ఈ వేడంతా తగ్గిన తర్వాత నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ అనేది ఆప్షనల్ అండి, మీరు పులుపు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసి అంతవరకైనా పచ్చడి ముక్కలు సర్వ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకున్నాం కదా, నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక అరగంట సేపు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నోరూరు నుంచి సొరకాయ పచ్చడి ముక్కలు రెడీ. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ సొరకాయ పచ్చడి ముక్కలు, మీకు నచ్చాయా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.